फैमिली फिजिशियन विधान वैद्य सेवल प्रभुत्व मंजूर चेसिना 104 16 కొత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. ఈ కార్యక్రమంలో పాండ్యం శాసనసభ్యులు కాట్సాడి రాంభూపాల్ రెడ్డి, కోడూరు శాసనసభ్యులు జస్సుధాకర్, మేయర్ బివై రామయ్య, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మధుసూదన్, జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవతేజ, డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య పాల్గొన్నారు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ వైద్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి అంటే ఒక జగనన్నే. ఎందుకంటే ఆ రోజు 108 అసెంబ్లీ 108 అంబులెన్స్ పోయేటప్పుడు ఎంతో ఇతర రాష్ట్రాలు కూడా పక్కనున్న రాష్ట్రాలు కూడా చూసి ఇదేమో అద్భుతం అని చెప్పేసి 108 ఆ రోజు అంబులెన్స్కి ఎంత విచిత్రంగా చూశారు. అదే విధంగా వైద్యానికి పెద్దపీట వేసిన ఆనాడు మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పెట్టి అట్టడుగు వర్గాని వాళ్ళు గుండె జబ్బులతో మరణిస్తే అది గుండె జబ్బులకి నేను ఉన్నాను అని చెప్పి ఆరోగ్యశ్రీ పెట్టి ఉచితంగా 5 లక్షలు ఇది చేసే ఖర్చు ఉచితంగా చేసి ఆరోగ్యశ్రీ ఆ రోజు గుండె ఆపరేషన్ చేపించి ఆదుకున్న ఘనత రాజశేఖర్ రెడ్డి అన్న గారిది. విద్య వైద్యం అన్నీ కూడా బాగుండాలి, వారి ఇంటి దగ్గరికే పరిపాలన అందిస్తామనే విధంగా ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి ఆరోగ్యానికి డాక్టర్లను పంపిస్తాననే విధంగా ఈరోజు 104 అంబులెన్స్ ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు దాంట్లో ఒక డాక్టర్ ఉంటారు, 5 మంది వైద్యులు సంబంధించిన ఉంటాయి, అన్ని పరికరాలు ఉంటాయి. అక్కడ బీపీ షుగర్ అన్ని చెక్ చేసుకొని ఆ గ్రామంలో ఉన్న పేషెంట్స్ కూడా ఆరోగ్యశ్రీ కింద పోయి వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా నేరుగా ఇంటి దగ్గరికే పోయి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని ఈరోజు ఆరోగ్యశ్రీకి ఎంత పెద్దపీట వేశాడంటే జగనన్న ఆరోగ్యశ్రీ వ్యాధులకి 3255 జబ్బులకి ఆరోగ్యశ్రీ వర్తించి అదేవిధంగా ఆరోగ్యశ్రీ లేని దానికి ఎల్ఓసి ఇచ్చి వాళ్ళ ప్రాణాలు 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఖర్చు అయినా కూడా నేను వాళ్ళని ఆదుకుంటానని చెప్పేసి ఎల్ఓసి ఇచ్చి ముందే డబ్బులు ఇచ్చి ఆదుకున్న ఘనత మన జగనన్నది. డాక్టర్ కాన్సెప్ట్తో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి చూపించుకోవాల్సిన అవసరం లేకుండానే కొన్ని జబ్బులకు సంబంధించిన వరకు షుగర్ గాని బీపీ గాని ఇటువంటి జబ్బులకు వాళ్ళకి అక్కడనే పరీక్షలు చేసి వాళ్ళకందరికీ మందులు ఇచ్చే పరిస్థితి ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఈరోజు 104 ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులందరినీ కూడా కోరేది ఒకటి, ఈ మనం ఏదైతే 104 ఈ కాన్సెప్ట్ పెట్టామో ప్రజలకు చేరే విషయ బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు కూడా ప్రభుత్వంతో మాతో సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఇంటింటికే పరిపాలన తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది సక్సెస్ అయిన తర్వాత ఆరోగ్య విషయంలో కూడా ఇంతకుముందు గత ప్రభుత్వాలు 108ని కూడా రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకేసారి 1008ని మన అమరావతిలో ఇప్పుడు మండలానికి ఒక్కొక్క అంబులెన్స్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ ఒక ప్రతి ఒక్క ఇంటికే పోయే డాక్టర్ అంటే ఆ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి వాలంటీర్ల సహాయంతో ఆ ఇంట్లో ఉండే సమస్యలు ఆ సమస్యలు హెల్త్ సమస్యలు తీసుకొని ఖచ్చితంగా అక్కడ టెస్టులు కానీ దానికి సంబంధించిన అదేవిధంగా టాబ్లెట్స్ కానీ ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా మన 104 ఈరోజు ప్రారంభించడం జరిగింది. సంక్షేమం ఎక్కడ ఏ విషయంలో తగ్గకుండా ఇవాళ కూడా పోయిన గవర్నమెంట్లో కనీసం జీతాలు కూడా అంబులెన్స్ డ్రైవర్లకు జీతాలు కూడా ఇవ్వలేక ఎన్నో వెహికల్స్ ను మూలన పడేస్తే ఇవాళ ఎక్కడ ఆరోగ్య పరంగా ఏ ఇబ్బంది రాకూడదని అన్ని ఆలోచన చేసి ఇవాళ 104 సర్వీసులను ఫ్యామిలీ డాక్టర్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది.
వైద్యం పైన ఎన్ని జాగృతలు తీసుకున్నాడు అంటే మన్నడికి మన్న స్కూల్ పిల్లలకు కూడా బాగా ఉండాలి, విటమిన్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఎండల కాలం అనేదిగా 365 డేస్లు వారానికి 3 రోజులు రాగి జావ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది।